technicians andar kasvadi oka chitraniki roopam teeskochi ee roju mamlan nenu chustuntu movie yokka aavishkarana adbhutanga undi maa satisfaction kanabade roju ee roju prati okkaru ee program lo ee function lo ఒక్కసారి వారి యొక్క శ్రమను గుర్తు చేసుకోవడానికి సినిమా యొక్క జర్నీలో వాళ్ళ యొక్క పాత్రను స్మరించుకుంటూ వాళ్ళని గౌరవించుకునే ఈ సన్నివేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అండ్ ప్లాట్ఫామ్ ఫంక్షన్ ఇవాళ జరుపుకుంటున్నాం. రిలీజ్కి ముందు ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నామంటే, అంటే నిజంగా ఇంతకుముందు మా ప్రొడ్యూసర్ మురళి గారు చెప్పినట్టు అంటే మేము చాలామందికి రుణపడి ఉన్నాం, మేము చాలామంది కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈ ఈ సినిమాతో నేను దాదాపుగా నేను ఎదుర్కొన్న అనుభవాలు అట్లాంటి. ఇవాళ పొద్దున్నే ఫిక్సీల నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, ఈ సినిమా సెన్సార్ ఆపినప్పుడు అంటే అన్ని జిల్లాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా అంతటా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ, మాకు విద్యార్థి సంఘాలు అందరూ ఏకమై మాకు మద్దతు నిలవటం జరిగింది. పొద్దున సిక్స్ల నుంచి ఫోన్ చేసిన మిత్రుడు ఏమన్నాడంటే, సినిమా రిలీజ్ కోసం రోడ్డు మీద మేము ధర్నా చేస్తున్నప్పుడు అన్న అప్పుడు పోలీసులు మమ్మల్ని రోడ్డు మీద నుంచి లేపడానికి కొట్టిన దెబ్బలు ఆ వార్తలు ఇంకా పోలేదన్న అన్నాడు. అంటే ఇలాంటి సినిమాకి ఏ సంబంధం లేని వాళ్ళు చాలామంది ఈ సినిమా కోసం నిలబడి కొట్లాడటం జరిగింది. నా బలం నా యూనిట్స్, ఎందుకంటే ఇప్పటికే అన్న అందరినీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పారు. నేను మళ్ళీ రిపీట్ చేసి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఈ సినిమాలో అంటే నేను ఎందుకంటే నా మొదటి సినిమా నుంచి దాదాపు ఈ మూడో సినిమా దాకా కూడా నేను ఒకటే యూనిట్ను మెయింటైన్ చేశాను దాదాపుగా 90%. ఎందుకు అనంటే అంటే వేవ్ లెంగ్త్ అందరికీ అట్లా కరెక్ట్గా సరిపోయింది. అంటే ఒక ఫ్యామిలీ లాగా పనిచేసుకోవటానికి వీలవుతుంది. అంటే మాటి మాటికి టెక్నీషియన్లను మారిస్తే మళ్ళీ ఆ వేవ్ లెంగ్త్ సింక్ అయ్యేసరికి సగం టైం పోతుంది అన్న ఉద్దేశంతో నేను మొదటి నుంచి టీం వర్క్ నమ్ముతాను అందుకని చెప్పేసి అంటే మేనేజరు రాము గారి దగ్గర నుంచి మాస్టింగ్ డైరెక్టర్ దాకా, మా ప్రభాకరు వీళ్ళందరి దాకా, మా కెమెరామెన్ అందరు దాదాపుగా ఒకటే టీం నేను మెయింటైన్ చేస్తాను. దానివల్ల మాకు ఏంటంటే ఒక కోఆర్డినేషన్ కుదిరి ఇంతకుముందు అన్న అన్నట్టు సాఫీగా పని జరగటానికి వీలవుతుంది. దాంట్లో అదొక చిన్న స్వార్థం. అట్లా నాకు అంటే ఒక డైరెక్టర్గా కానీ లేదంటే ఏదో ఒక కెప్టెన్గా కాకుండా ఒక సోదరుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నా యూనిట్ అంతా ఎప్పుడు నాకు అండగా ఉండటం వల్లనే నేను నా వర్క్ నేను సరిగ్గా చేసుకోగలుగుతాను. ఇక సినిమా గురించి వస్తే అంటే చాలాసార్లు చాలా ప్రెస్ మీట్లలో మాట్లాడడం జరిగింది ఈ సినిమా గురించి. అంటే ఇలాంటి సినిమా ఎందుకు తీయాలి, అంటే రెగ్యులర్గా లవ్ స్టోరీ, ఓ కమర్షియల్ సినిమా, నాలుగు పాయింట్లు ఏదో చేయొచ్చు. అయితే నేను మా గురువుల దగ్గర నేర్చుకున్నది, నేను పనిచేసింది కూడా దాదాపుగా అన్ని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు. అయితే నేను డైరెక్షన్ చేయడానికి విషయానికి వచ్చేసరికి నేను నగరం నిద్రపోతున్న వేళ ఆకాశంలో సగం, శరణం గచ్చాను, ఇట్లాంటి సబ్జెక్టులే దొరకటం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకు అనంటే మా గురువులు రైటర్స్గా కొన్ని వందల సినిమాలు పనిచేసిన, మళ్ళీ డైరెక్షన్కి వచ్చేసరికి అన్నీ అధిదేవ భావాలతో ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేయడం జరిగింది. అలాంటి సినిమాలే అనుకోకుండా నాకు రావటం నా అదృష్టం. ఈ సినిమా ఇట్లాగే ఇప్పుడు ఈ నెల 7వ తారీఖు ప్రేక్షకుల ముందుకు వెళ్తుంది. ఈ సినిమాని ఇన్ని రోజులు మాది కా వాళ్ళకి ఏ సంబంధం లేని వాళ్ళు కూడా ప్రజలు ఎట్లా అయితే మా సినిమా అనుకొని ఓన్ చేసుకున్నారో, రేపు అదే ఉత్సాహంతో ఈ సినిమా కూడా చూసి ఈ సినిమాను సూపర్ హిట్ చేసి నాకు కాస్తంత పేరు, మా ప్రొడ్యూసర్ గారికి 10 సినిమాలు చేసే ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. శరణం గచ్చామి సినిమాలో ఫస్ట్ మురళి గారిని అనిపించి ఈ సినిమాలో నాకు మెయిన్ లీడ్ రోల్ ఇవ్వడానికి నిజంగా అది నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం కింద భావిస్తాను. ఎందుకంటే ఒక అద్భుతమైన స్టోరీ లైన్తో చాలా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను ఈ క్యారెక్టర్. అండ్ ఇందులో నన్ను ఏ విధంగా చూపించాలో ప్రేమరాజ్ గారు అలానే చూపించారు. చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ పర్చురి గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన డైలాగ్స్, ఆయనతో ఒక క్యారెక్టర్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుత్తాలగా అశోక్ తేజ్ గారు మాకు రాసిన అంబేద్కర్ సాంగ్
అది ఎంత ఫేమస్ అవుతుందో ప్రతి విన్న ప్రతి ఒక్కరు చెప్తారు. అది ఆ సినిమాలో ఆ సాంగ్ లో అంబేద్కర్ గారితో పాటు నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం అది నా అదృష్టం కింద భావిస్తాను. అండ్ కెమెరామెన్ కళ్యాణ్ సామన్న నన్ను చాలా అందంగా చూపించాడు. రవి కళ్యాణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు రవి కళ్యాణ్ గారు కూడా. అండ్ నా టీమ్ మొత్తానికి కోఆర్డినేటరీ ప్రభాకర్ గారితో సహా అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా సెన్సార్ రిజెక్ట్ అయినా మళ్ళీ సెన్సార్ వచ్చి ఫైట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ ఫైట్ లేకపోతే ఈ స్ట్రగుల్ లేకపోతే మాకు ఇంత త్వరగా వచ్చేది కాదు. సో అండ్ ఇదే బ్లెస్సింగ్స్ మీరు కొనసాగిస్తారని సినిమాని ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శిఖరంలాగా కనిపించేటువంటి పర్చు ప్రదర్శనలో అగ్రజుడు నేను చాలా ఇన్స్పైర్ అయినటువంటి సంభాషణలు సినిమా రంగంలో రాకుండా ముందు కూడా వాళ్ళు రాసిన ఒక్కొక్క మాటని డైరీలో రాసుకుని మేము పిల్లలకు చెప్పేంత గొప్ప ప్రభావాన్ని మా మీద వేసినటువంటి పరిశుద్ధ వెంకటేశ్వరరావు గారు, ఈ సినిమా తీసినటువంటి సాహసిక నిర్మాత, మామూలుగా కోట్లు పెట్టే నిర్మాతలు ఉంటారు, భారీ నిర్మాతలు ఉంటారు, ఒక ప్రత్యేకమైన నిర్మాతలు ఉంటారు, కానీ ఒక సాహసికమైనటువంటి నిర్మాత మురళీ బొమ్మ వారికి తను తీసిన మొదటి సినిమా నుండి ఈ సినిమా దాకా తన టీంలో నన్ను ఎప్పుడూ వదిలిపెట్టని తమ్ముడు ప్రేమరాజ్, అలాగే సినిమా హీరో ఆయన్ను అలా అనొచ్చా అనకూడదు పెద్దన్న ముందు కానీ నాకు మళ్ళీ ఒక ప్రభాత్ లాగా అనిపిస్తారు నాకు ఆయన. ఎదురుగా ఉన్నటువంటి ప్రెస్ అండ్ మీడియా మిత్రులు మరియు ఈ సినిమాలో పనిచేసినటువంటి యాక్టర్స్, సాంకేతిక నిపుణులు, ఇంకా ఎక్కువగా నన్ను పిలిపించింది మాత్రం మురళి. ప్రేమరాజు చేస్తున్నాడని చెప్పింది కూడా మురళి, అంతే కదా మురళి? మురళి గారు నన్ను పిలిపించి ప్రేమరాజు డైరెక్టరు ఇక్కడ ఈ కథ ఇది అని చెప్పినప్పుడు, ఆయన కథ చెప్పినప్పుడు నాకు కొంచెం చెమటలు వచ్చేసాయి. ఈ సినిమాకు నేను రాయడం కరెక్టేనా భయపడిపోయాను. తను చెప్పింది ఒక 2-3 అవర్స్ చెప్పాడు. అసలు ఇది సినిమాగా ఎలా ఏంటో నాకంత గందరగోళంగా వేసి భయం వేసింది. నేను మళ్ళీ ఒకసారి అన్నాను, మురళి గారు ఇది ఫస్ట్ టైం సినిమా కదా, మరి ఇది అవసరమా, ఈ సినిమా అవసరమా, ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తీసుకొని చేయడం ఈ రోజులలో అవసరమేనా బాబు అని నేను చెప్పాను. మేము అంతకంటే మేము కూడా కొంచెం 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అయితే మురళి అన్న మాట నాకు జ్ఞాపకం ఉంది బాగా. అన్నా నేను ఇవాళ ఒక సినిమా తీసే పరిస్థితిలో నేను ఉన్నానంటే దానికి కారణం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. నేను ఇవాళ నిన్ను నీకు కారు పంపించి మా ఇంటికి నేను పిలిపించి నేను ఇవాళ నీతోని ఒక ప్రొడ్యూసర్గా నేను మాట్లాడుతున్నానంటే దాని వెనకాల నాకు ఉన్నటువంటి వెన్నెముక మా ప్రాపర్టీస్తో పాటు, అంతేకాదు అంబేద్కర్ యొక్క జీవితం, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం, అంబేద్కర్ యొక్క సంఘం కోసం తను చేసిన త్యాగం అని ఒక మాట అన్నాడు. అన్న దాదాపు ఒక 2 కోట్లు అవుతుందో మరి ఎంత అవుతుందో, 1.5 కోట్లు అవుతుందో, కానీ నువ్వు భయపడుతున్నావు నాకు అర్థమైందన్నా నేను కథ చెప్పగానే, కానీ నేను ఇది భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ పాదాల మీద నేను ఈ 2 కోట్లు పోస్తున్నాను అన్నాను. హ్యాట్స్ ఆఫ్ మురళి అన్న. అప్పుడు నా లోపల కమిట్మెంట్ ఏర్పడి లేదు నేను ఇద్దరికి నాకు చెప్పే విషయంలో నాకు సరిగా అర్థం కాకపోయినా ఇంకా 10 సార్లు ఇద్దరు కూర్చొని నేను అంబేద్కర్ పాట రాయాలి అని అనుకున్నాను. అంబేద్కర్ పాటతోనే కోసమే పిలిచారు పాడు. ఆ తర్వాత ప్రేమరాజ్ గారు ఎంటర్ అయినారు. ప్రేమరాజ్ గారు పిలిచి తను పాట గురించి చెప్పడం, పరుచూరు వెంకటేశ్వరరావు గారు ఈ కథని చాలా ఇంపార్టెంట్గా తీసుకుని దాన్ని అద్భుతమైన శిల్పంలా చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత పూర్తి ధైర్యం వచ్చేసింది. నేను ఇందులో 2 పాటలు రాశాను. ట్యాగూర్ సినిమాలో 2 పాటలు రాశాను. ఇప్పుడు మీరు జాతీయ వాడు అంటున్నారు కాబట్టి చెప్పాను. పరుచూరు వెంకటేశ్వరరావు అన్నది కూడా తెలుసు. అందులో ఒక డ్యూయట్,
గప్పు చిప్పు గంతులు ఇప్పుడున్నది రాసింది నేనే, అది నేను రాసింది ఎవరికి జ్ఞాపకం ఉండదు. సరే జాతీయ అవార్డు వచ్చిన పాట కూడా నేను రాశాను. సరిగ్గా అలాంటి వాతావరణమే ప్రేమ రాజన్న క్రియేట్ చేసి ఒక పక్క డ్యూయెట్ పర్ఫెక్ట్ అంబేద్కర్కి భారతదేశంలో అన్ని భాషల్లోకి తర్జుమా చేసినా కూడా నిలబడేటువంటి ఒక గేయ రత్నాన్ని నా హృదయం నుంచి రప్పినటువంటి ఘనత ప్రేమరాజుకు మురళికి దక్కుతుంది. ఎవరో ఒకరు చెబితేనే రాస్తాం, ఎవరో ఒకరు మీటాలి మమ్మల్ని, అప్పుడే మా నుంచి రాగాలు వస్తాయి, గేయాలు వస్తాయి. లేకపోతే శృతిపక్వమైనటువంటి వీణలా మేము నిశ్శబ్దంగానే ఉంటాం. మాలాంటి రైటర్స్ అద్భుతమైనటువంటి పాట నాకు రాయించారు, దానికి అవార్డు వస్తుందా, రాసేటప్పుడు అవార్డు వస్తుందని ఆనాడు ఠాగూర్కు అనుకోలేదు, ఈరోజు దీనికి అనుకోలేదు. వాళ్ళ యొక్క ప్రేమ అభిమానంతో అలా చెప్పడం, మనం చప్పట్లు కొట్టడం, అది ఆనందాన్ని చూసే అది వస్తుందా రాదా. కానీ ఒక ఎస్వి రంగారావు గారు సంపూర్ణ రామాయణంలో రావణాసురుడిగా ఎదురుగా ఒక శంకరునికి తాను చేసి తానే రచించి పాడిన రావణ శ్లోకం ఉంటుంది, ధిమిన్ ధిమిన్ ధగధగని ఒక పంచచామరంలో ఉంటుంది అన్నమాట. పంచచామరం యొక్క స్థితిలో ఉంటుంది, గణంలో ఉంటుంది, అది ఫార్మెట్. నాకు ప్రేమరాజన్ ఏం చెప్పాడంటే, అంబేద్కర్ పాట అనగానే నువ్వు జనరల్గా వినేటువంటి అంబేద్కర్ పాట నేను రాయడానికి నిన్ను పిలిపించలేదు అట్లా అనుకుంటే, చాలా అంబేద్కర్ పాటలు నాకే ఎక్కువ తెలుసు, అందులో ఏదో ఒకటి పెట్టుకుంటాం మేము, అది నాకు తెలుసు మురళికి తెలుసు. అలాంటిది కాకుండా ఒక అద్భుతమైన ఒక సంస్కృత పదాలు ఉండని, అది అందులో కొన్ని పదాలు అర్థం కాకుండా సరే, కానీ అది చదువుతుంటే ఒక శంకర స్తోత్రం చదువుతుంటే ఎలా ఉంటుందో, ఒక కాళికాదేవి స్తోత్రం చదువుతుంటే ఎలా ఉంటుందో, ఒక దండకం చదువుతుంటే ఎలా ఉంటుందో, అంతటి ఒక బాయిలింగ్ బ్లడ్ బాయిలింగ్ అయ్యేటట్టుగా రాయి అని నేను ఎప్పుడో బిఏ చదువుకున్నప్పుడు ఎంఏ చదువుకున్నప్పుడు నా భాషా పరిజ్ఞాన్ని మరిచిపోయి 23 ఏళ్ళు అయింది, మళ్ళీ అదంతా గుర్తుకు తెచ్చుకుని రాసే అంత గొప్ప పాట రాసే అవకాశాన్ని, ఆ ఆలోచనను కూడా డైరెక్టర్ కలిగించాడు, మురళి కలిగించాడు. ధగ ధగన్ మేధోజ్వల జ్వాల శిఖాచ్చటాగ్ని రూపందే మానవాకృతి అంబేద్కర్ అనే ఆయన ఎట్లా రూపొందినాడు అనేటువంటి దాన్ని ఒక లైన్లో చెప్పాను. ఇది రాసిన తర్వాత నేను దీన్ని, ఇది అతని పేరు కేర్, ఆయన కైలాష్ కేర్ అయితే బాగుంటుంది అని నేను, కానీ తమీ మరి ఆయన బాగా డబ్బులు తీసుకుంటాడు, దగ్గర దగ్గర 2 లక్షలు తీసుకుంటాడు ఆయన, 5 లక్షలు తీసుకుంటాడు మరి, కానీ ఆయన వాడితే మాత్రం ఇంకంతే అని అన్నాను. ఏ ముహూర్తంలో ఆయన మాట విన్నాడో కైలాష్ గారి పాడతారన్న ఈ పాట అని మురళి అనడం అనేది మామూలు సాహసమైన విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక చిరంజీవి గారు లేరు, కొత్త అబ్బాయిని మనం ప్రజెంట్ చేస్తున్నాం. అలాంటి ఒక నూతన హీరో మీద 5 లక్షలు పెట్టి పాట పాడించే గాయకుడికి అంత పెడితే అది ఇంక మిగతా వర్క్ అంత ఎంత కావాలి, ఎంత సాహసోపేతమైనటువంటి అది అడుగు. టీవీలు చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఇందులో ఉన్న సబ్జెక్ట్ని, వాళ్ళు తీసిన విధానాన్ని, ఎందుకున్న కథని, అంబేద్కర్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో, అభినందిస్తారో, ఆదరిస్తారో అని ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అయితే ఈ సినిమా శరణం గచ్చామి, దీన్ని విడుదల చేయడానికి మాత్రం రణం గచ్చామి చేయాల్సి వచ్చింది. శరణం షా తీసేస్తే రణం గచ్చామి అయింది. మామూలుగా ఫస్ట్ మొదలు మొత్తం సినిమానే ఆపేశారు కదా, ఆపేశారు. కానీ తర్వాత ఎన్ని లాఠీ చార్జీలు, ఎంత గొడవ ఏంటి, ఇవన్నీ అయిన తర్వాత, ఇంత రణం అయిన తర్వాత ఇప్పుడు శరణం గచ్చామి బయటికి వస్తుంది. కాబట్టి సినిమా తీయడానికి మొదలు పెట్టడం ఒక యుద్ధమైతే, సినిమా తీయడం ఒక యుద్ధమైతే, సినిమాను విడుదల చేసుకోవడం కూడా ఒక యుద్ధం. 3 యుద్ధాలు చేయాల్సి వచ్చింది మురళి. ఈ 2 యుద్ధాలలో గెలిచాడు, 3వ యుద్ధాన్ని గెలిపించాలని ప్రేక్షకులు నేను చేతులెత్తి వినమ్రుణ్ణి నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ, చాలామంది సహాయ సహకారాలతో ఇంత గొప్పగా ఈ సినిమా రూపుదిద్దుకుంది కనుక. కానీ రేపు 7వ తారీఖు
ప్రేక్షకులు కూడా మీరు కృతజ్ఞతలు చెప్తారు, ఎందుకంటే ఆయన హిట్ చేస్తారు ఈ సినిమాని. ఈ సినిమా యాక్చువల్గా మేము 1982లో ఓ పక్కన ముందడుగు, ఖైదీ అట్లాంటి సినిమాలు రాస్తా లోపల ఉన్న మా ఇందాక మా శిష్యుడు ప్రాణాలు చెప్పాడు, మేము డైరెక్షన్ సినిమాలు చేసినవి అలాంటివి, ఇది కట్నం సమస్య, నిరుద్యోగ సమస్య, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద డైరెక్ట్ చేసేవాడు. ఆ రోజుల్లో మా సినిమాలన్నీ ప్యారలల్గా 170 సినిమాలు రిలీజ్ అయ్యే రోజుల్లో ఖైదీ పక్కనే మాది ఇంకోటి ఉంది, ఇది ఈ పిల్లకి పెళ్లి కాదు, చిన్న సినిమా అది ఆడేది, అలాగే మరో మలుపు ఆడేసింది, చలిచిమలు ఆడేసింది, చిన్న సినిమాలైనా ఆడతాయండి. ఇవాళ అత్యద్భుతమైన మార్కెట్ ఉంది, ఇవాళ 100% ఈ సినిమా ఆడే సినిమా అందరికీ. ఎందుకంటే ముందు జాగ్రత్త తీసుకున్నారు సినిమా ఆడటానికి. నిజంగానే నాకు మా ప్రేమరాజు వచ్చి చెప్పినప్పుడు ఈ కథని సినిమా తీస్తే ఎలా జనాలు చూడాలి, చూడాలంటే అసలు ఈ ఇతరత్వం ఇంటర్వల్ దాకా ఓ వీళ్ళు కథ ఇస్తారు కూడా తెలియకూడదు,